సంఘటనల వ్యవధి కనుగొనటానికి సంబంధించిన సాధారణ తప్పులు హలో పిల్లలు మునుపటి వీడియోలో మనం సంఘటనలకు సమయాన్ని పోల్చటానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలని చూసాము ఈ వీడియోలో మనము వేర్వేరు సంఘటనలకు పట్టే సమయాన్ని పోల్చటంలో చేసే కొన్ని సాధారణ తప్పుల గురించి తెలుసుకుందాము ఈ ఈరోజు తన తల్లితో కలిసి రైలు నాన్నమ్మల ఇంటికి వెళ్తున్నాడు చోటు మొదటిసారి రైల్వే స్టేషన్ కు వచ్చాడు అమ్మా ఈ రైలు చాలా పొడవుగా ఉంది అవును చోటు రైల్లో చాలా భోగిలు ఉంటాయి అమ్మా ఈ రైలు బస్సు కన్నా చాలా పొడవుగా ఉంది అంటే తాతా నాన్నమ్మల ఇంటికి చేరుకోటానికి మనకు చాలా సమయం పడుతుంది రైలు బస్సు కన్నా వేగంగా వెళ్తుంది రైలు పొడవెక్కువే కానీ అది వేగంగా వెళ్తుంది కాబట్టి మనం రైలుతో తో త్వరగా చేరుకుంటాము చోటు ఇప్పుడే పాఠశాల నుండి ఇంటికి తిరిగి వచ్చాడు అతను ఇంటికి వెంటనే అతని అత్తామామ వారిద్దరు పిల్లలు ఇంటికి వచ్చారని చూశాడు పాఠశాల నుండి వచ్చేటప్పుడు చోటుకి చాలా ఆకలి వేసింది అతను వంటగదిలో ఉన్న తన తల్లి వద్దకు వెళ్లి తల్లిని అడిగాడు అమ్మా నాకు చాలా ఆకలిగా ఉంది మీరు నాకు ఇంకా భోజనం ఎందుకు పెట్టలేదు చోటు వంట వండటానికి ఇంకా సమయం పడుతుంది అప్పటి వరకు నువ్వు కొన్ని బిస్కెట్లు తిను సమయం ఎందుకు పడుతుంది రోజు మీరు నేను పాఠశాల నుండి వచ్చాక భోజనం పెడతారు కదా మరి ఈ రోజు ఎందుకు సమయం పడుతుంది చోటు ప్రతిరోజు నేను ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులకు మాత్రమే వండాల్సి ఉంటుంది కానీ ఈరోజు మీ అత్త మామ వారి పిల్లలు వచ్చారని నీకు తెలుసు కదా చాలా మంది కోసం వంట వండాలి అందుకే ఈ రోజు మిగిలిన రోజుల కంటే ఎక్కువ సమయం పడుతుంది సరే అమ్మా అర్థమైంది నేను మొదట బిస్కెట్లు తింటాను తర్వాత నేను ఆడుకుంటాను వంట వండటం అయిపోయిన వెంటనే మీరు నిన్ను పిలవండి సరే చోటు చూసారా పిల్లలు ముగ్గురు వ్యక్తులకి వంట వండటానికి తక్కువ సమయం పడుతుంది ఎక్కువ మందికి వండటానికి ఎక్కువ సమయం పడుతుంది పిల్లలు ఈ రోజుకి ఈ వీడియోలో మనం వేర్వేరు సంఘటనలకు పట్టే సమయాన్ని పోల్చడంలో చేయకూడని కొన్ని సాధారణ తప్పుల గురించి తెలుసుకున్నాము మీరు ఈ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను బాయ్ మిత్రులరా